ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల లోపల ఒక మలుపును తీసుకురావడానికి తిరుపతి ప్రజలకు అనుకోకుండా వచ్చినటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. గతంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల చేతులెత్తేసినటువంటి విధానాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ రాజకీయ రణక్షేత్రం నుంచి పక్కకు వైదొలిగినట్టే కనబడతా ఉంది. సరెండర్ అయినరా, తప్పించబడ్డారా, తప్పుకున్నారా అనేది ప్రజల ముందు పెడుతూ తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకొక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ 2014 నుంచి నేటి వరకు అనేక కార్యక్రమాలు, ప్రజల హితం కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా చేస్తూ వచ్చింది. అట్లే తిరుపతి పట్టణాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి, దీన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసిన, మీ తిరుపతి ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసిన, దారెంబడి వస్తుండగా చూస్తున్నటువంటి గరుడ లాంటి కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన, రైల్వే ప్లాట్ఫామ్ల మార్పు జరిగిన, తిరుపతి పట్టణాన్ని అంతర్జాతీయ స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి కేంద్రం నిధులు ఇస్తూ ఉంటే జరిగినటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉందో ఒకసారి మీరందరూ కూడా గమనించాలి. అభివృద్ధికి పర్యాయ పదం భారతీయ జనతా పార్టీ. అభివృద్ధి అంటేనే భారతీయ జనతా పార్టీ. ఇతర ప్రాంతీయ పార్టీల్ని రెండింటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూసింది. 5 సంవత్సరాలు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత అధికారంలో ఉండి ఎన్నికల కంటే ముందు ఏం మాట్లాడింది, ఎన్నికల తర్వాత మాతో భాగస్వామిగా మారిన తర్వాత ఏం మాట్లాడిందో మీరు అందరూ కూడా గమనించారు. అర్ధాంతరంగా మధ్యలో మా దోస్తాన వదిలేసిన తర్వాత వారు మాట్లాడినటువంటి మాటలు ఎట్లా మారినాయో కూడా మీరు గమనించారు. 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఆంధ్రప్రదేశ్కి వారు ఏం చేయగలిగినరు, ఏం చేయలేకపోయినరో మీరు చూసిండ్రు. ఆ తర్వాత ప్రజలు మార్పు కోరి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే 2 సంవత్సరాలుగా వచ్చిన కొత్తదనం ఏందో కూడా మీరు గమనించాలి. ఒకసారి తెలుగుదేశానికి, ఒకసారి వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్ సభ్యులకు కూడా అవకాశాలు ఇచ్చిండ్రు. అంకెలు పెద్దగా కనబడ్డాయి, నెంబర్ పెద్దగా కనబడింది, ఎవరో ఒకరిద్దరు అప్పుడప్పుడు లేచి మాట్లాడినారు తప్ప ఆ ఎంపీల వల్ల ఆంధ్రప్రదేశ్ కొరిగింది ఏం లేదు. ప్రస్తుత పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంపీ కూడా లేకపోవడం భారతీయ జనతా పార్టీకి లోక్సభలో బాధాకరం. బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకొనే తిరుపతికి ఉప ఎన్నికను భగవంతుడు అనివార్యం చేసినట్టున్నాడు. ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇచ్చి చూడండి. ఈ ప్రాంతం నుంచి మా ఎంపీని, భారతీయ జనతా పార్టీ ఎంపీని, జనసేన బలపరిచినటువంటి శ్రీమతి రత్నప్రభ గారిని గెలిపించి ఒక అవకాశం ఇవ్వండి. ఆంపుల్గా అవకాశాలు ఉన్నాయి. వారు కేంద్రంలో చేరడానికి అవకాశం ఉంది, ఎంపీగా గెలిస్తే మంత్రి కావడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సమస్యల్ని పార్లమెంటు లోపల పొజిషన్లో ఉండి అధికారంలో ఉండి పరిష్కరించడానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి నేను తిరుపతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీని గెలిపించడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాంతంలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి తప్ప, అదే వైఎస్ఆర్సీపీ కోటేస్తే 21-22 అవుతుండొచ్చు, టీడీపీ కోటేస్తే 3-4 అవుతుండొచ్చు, దానివల్ల పెద్ద ఫలితం ఉంటుందని నేను అనుకోను. గెలిచిన మీ 22 మంది ఎంపీలు ఈ 22 నెలలుగా పార్లమెంటులో ఏం మాట్లాడినరు, ఏం తీసుకొచ్చిరో నాకంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. కాబట్టి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వాళ్ళు, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించలేని వాళ్ళు, వాళ్ళు ఉంటేంది పోతేంది. అందుకని ఒక్కసారి భాజపాకు అవకాశం ఇస్తే 100కి 100% అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఒక సమూలమైనటువంటి రాజకీయ మార్పుకి మేము సంకేతం అవుతాం. ఏ రకంగానైతే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినామో అదే రకంగా తిరుపతి ఉప ఎన్నిక ఫలితం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్ర రాజకీయాల లోపల పెను మార్పులు సంభవిస్తాయి. 3.5 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను తిరుపతి ఉప ఎన్నిక తర్వాత. కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూడండి. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కబ్జాలు, రౌడీ ఇజాలు, అన్యమత ప్రచారాలు వారికి నచ్చిన రీతిలో చేస్తున్నారు తప్ప
ప్రజల కోసం చేస్తుంది శూన్యం అని చెప్పి చెప్పొచ్చు. అందుకని భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే తిరుమల లాంటి పవిత్ర క్షేత్రంలో అన్యమత ప్రచారం జరగకుండా అన్యమత ప్రార్థనా మందిరాలు అనుమతి లేకుండా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమాల్ని అధికారికంగా ఒక చట్టం తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని పరిరక్షిస్తామని చెప్పి కూడా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.